ప్రతి పేదవానికి మంచి చేయాలనే తపనతో సీఎం జగన్ ఎలా కృషి చేస్తున్నారో ఆయన బాటలో నడుస్తూ దెందలూరు నియోజకవర్గంలోని పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దెందలూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలత గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించి 54వ రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే కొటారుకు స్థానిక ప్రజా ప్రతినిధులు వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతూ పోలవర్షం కురిపిస్తూ మహిళలు మంగళహారతులు పడుతూ అఖండ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొటారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రతి పథకం అర్హులైన పేదవారికి అందుతుందని మళ్లీ అంతా సీఎం జగన్ వెంటే నడుస్తూ మరోసారి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, ఏఎంసీ చైర్మన్ మేక లక్ష్మణరావు, ఎంపీపీ తాత రమ్య, విజయరాజ్ సొసైటీ అధ్యక్షులు పాలడుగు సత్యనారాయణ, ఎంపీటీసీ దేవాలరాజు రాధికా శేఖర్, స్థానిక సర్పంచ్ జెట్టి వెంకటేశ్వరమ్మలతో పాటు నియోజకవర్గ నాయకులు తేరా ఆనంద్, రఘు, శ్రీపరు జెడ్పీటీసీ సరస్వతి కొండలరావు, జానంపేట బాబు, అప్పన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ మన విజయరా గ్రామానికి పదిహేను వేల దీపపేరా చెప్పారా, పదిహేను వేలు సిమెంట్ ఐరన్ ఇస్తామని, పదిహేను వేలు ఇచ్చి సిమెంట్ ఐరన్ ఇస్తాం, మొదలు పెడతాను మొదలు పెట్టుకోమని చూసుకుని చెప్పి మీకు ఎప్పుడంటే అప్పుడు చెప్తా ఇస్తాను. ఎలక్ట్రికల్ ఇబ్బంది పడుతున్నారు కొత్త కూడా ఇచ్చేస్తున్నాం తీసుకోండి, మీకు కొత్త కూడా ఇంటికి తెచ్చిస్తున్నాం కాబట్టి తీసుకో కట్టుకోండి అక్క.